हेलो व्यूअर्स नमस्ते वेलकम टू अवर चैनल मनोज पदे पिल्लकु सोशल मीडिया खातालु स्मार्ट फोन मुनिगिपोतुन्न चिन्नारुलु रात्रि निद्रकु उपक्रमिंचे वरकु मोबाइल वाडकं नेशनल कमीशन फॉर प्रोटेक्शन ऑफ चाइल्ड राइट्स वारु चेसिन ओक स्टडीलो आसक्तिकर विषयालु बयटपड्डायि। దేశవ్యాప్తంగా 8 నుంచి 18 ఏళ్ల పిల్లలపై సాగిన ఈ అధ్యయనంలో 59.2% మంది విద్యార్థులు చాటింగ్ కోసం మొబైల్ వాడుతున్నారట। కరోనా పరిస్థితులతో అనివార్యంగా మారిన స్మార్ట్ ఫోన్లు ఎల్ఈడి తెరలతో పిల్లలకు అనారోగ్య సమస్యలు తెచ్చిపెడుతున్నాయట। పేరెంట్స్ అప్రమత్తంగా ఉండాల్సిందని NCPCR హెచ్చరిక చేసింది। కరోనా వైరస్ పుణ్యమా అని చిన్నారులు విద్యార్థులు పాఠశాలలకు కళాశాలలకు దూరం అయ్యారు। ఈ నేపథ్యంలో ఆన్లైన్ విద్య చిన్నారుల జీవితాల్లోకి ప్రవేశించింది। దీంతో వారి జీవితం కాస్త ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ తో పెనవేసుకుపోయింది। వీటితో ఉపయోగం ఉన్నప్పటికీ పిల్లల సమయం అంతా అక్కరకు రాకుండా అవకాశాలే అధికంగా కనిపిస్తున్నాయి। ఆటలు పాటలు చదువులు అన్ని గ్యాడ్జెట్స్ లో సాగడంతో పిల్లల రోజుల్లో 30వ భాగం వాటితోనే సహజీవనం చేస్తున్నారట। విజ్ఞానం వినోదం అందిస్తూ అవసరాలు తీరిస్తే పర్వాలేదు కానీ వయసుకు తగని అకౌంట్స్ సోషల్ మీడియా ద్వారా తెరుచుకుంటున్నారు చిన్నారులు। జీవితాలను నిర్వీర్యం చేసుకుంటున్నారు। వయసుకు తగిన విధంగా పిల్లలు ఇతరాత్ర మార్గాలకు బానిసలవుతున్నారు। అవసరం లేని భిన్నమైన మార్గాలకు అలవాటు పడే ప్రమాదకర అవకాశాలు అధికంగా ఉన్నాయని వాటి వినియోగం తగ్గించుకొని వాటి పట్ల ముందస్తు భద్రత వహిస్తే మంచిదని మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు। ఆరోగ్య భద్రత నేపథ్యంలో ఆన్లైన్ విద్య వచ్చి చిన్నారులను స్మార్ట్ ఫోన్లు ట్యాబ్లు ల్యాప్టాప్లు కంప్యూటర్తో కట్టిపడేసింది। అంతా ఆన్లైన్ వ్యవహారాలు నడుస్తున్న తరుణంలో పిల్లలు ఎలక్ట్రానిక్ ఉపకరణాలకు బానిసలవుతున్నారు। సులభంగా అకౌంట్స్ తెరుచుకునే సోషల్ మీడియాకు పిల్లలు బందీలవుతున్నారు। విభిన్న రకాల యాప్లలో ఖాతాలు తెరిచి బిజీగా గడుపుతున్నారు। స్మార్ట్ ఫోన్ కనిపిస్తే చాలు అందులోనే సమయం తెలియకుండా మునిగిపోతున్నారు। పేరుకు ఆన్లైన్ చదువుల కోసం మొబైల్ వాడకం కానీ వారు అత్యంత ఆసక్తిగా ఆపరేట్ చేసేది మాత్రం ఇతర యాప్ల వినియోగం। చదువు తక్కువ చాటింగ్ ఎక్కువ విద్యార్థులు రాంగ్ రూట్ నడుస్తున్నారు। దేశవ్యాప్తంగా 59.2% మంది పిల్లలు మొబైల్ వినియోగించేది ఇన్స్టంట్ మెసేజింగ్ అప్లికేషన్స్ కోసమే వాడుతున్నారట। ఈ ఆసక్తికర విషయాలను NCPCR నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ ఎఫెక్ట్ పేరుతో అధ్యయనం జరిపింది। దేశవ్యాప్తంగా జరిగిన ఈ స్టడీలో 8 నుంచి 18 ఏళ్ల విద్యార్థులు వారి తల్లిదండ్రులు టీచర్ల అభిప్రాయాలను సేకరించింది। అందులో కేవలం 10% మంది పిల్లలు మాత్రమే ఆన్లైన్ క్లాసులకు మొబైల్ వాడటాన్ని ఇష్టపడుతున్నారట। 30% మంది స్టూడెంట్స్ సొంత ఫోన్లు కలిగి ఉన్నారని స్పష్టం చేసింది। అంతేకాదు 10 ఏళ్ళు ఉన్న 37% మంది పిల్లలకు కూడా సోషల్ మీడియా అకౌంట్స్ ఉన్నాయని వివరించింది। అదే వయసు గల 24% మంది పిల్లలకు ఇన్స్టా అకౌంట్స్ ఉన్నాయని పేర్కొంది। చిన్నారులు స్మార్ట్ ఫోన్లు అధికంగా వినియోగించడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని NCPCR హెచ్చరించింది। భౌతికంగా మానసికంగా సామాజికంగా పిల్లల్లో ప్రధానంగా సమస్యలు వస్తాయి। స్మార్ట్ ఫోన్ల తెరల నుంచి వెలువడే కిరణాలతో కంటి చూపు లోపం తదితర అనారోగ్య సమస్యలు ఉద్భవిస్తాయి। నిద్రలేమి ఒత్తిడి కుంగుబాటు అలసట తదితర సమస్యలు వస్తాయి। 23% మంది పిల్లలు నిద్రకు ఉపక్రమించే వరకు స్మార్ట్ ఫోన్లు వినియోగిస్తున్నారని సర్వే తేల్చడం వారు ఎంతగా అడిక్ట్ అయ్యారో సూచిస్తోంది। అయితే సోషల్ మీడియాలో పిల్లలకు ఉపయోగపడే కంటెంట్ చాలా అరుదుగా ఉండొచ్చు। అత్యధికంగా వారికి ఉపయోగపడని కంటెంట్ ఎక్కువగా కనిపిస్తోంది। హింస సూసైడ్ అశ్లీల వీడియోలు అత్యాచారాలు దుర్మార్గపు పోకడలతో కూడిన వీడియోలు ఫోటోలు తదితర విషయాలు ఎక్కువగా ఉండే ప్రమాదం ఉంటుంది। ఆ కంటెంట్తో పిల్లలు తప్పుడు నిర్ణయాలు హింసాత్మక మార్గంలో నడిచే ప్రమాదం ఉంటుందని మానసిక నిపుణులు చెబుతున్నారు। అయితే వారి స్టడీ ప్రకారంగా ఆన్లైన్ క్లాసులకు 10% మంది వీడియోస్ కోసం 3% మంది గేమ్స్ కొరకు 31% మంది మ్యూజిక్ కోసం 44% మంది చాటింగ్ కోసం 52% మంది విద్యార్థులు మొబైల్ ఫోన్లు వాడుతున్నారట। ఇక మన హైదరాబాద్ నగరంలో 41% మంది పిల్లలు సొంతగా సోషల్ మీడియా అకౌంట్స్ కలిగి ఉన్నారు। అత్యధికంగా 43% మంది పిల్లలు ఇన్స్టాగ్రామ్ వినియోగిస్తున్నారు। ఫేస్బుక్ వాడుతున్నది 37% మంది ఇక వాట్సాప్లో 10% మంది బిజీగా ఉన్నారు। ట్విట్టర్లో 2% మంది ఇతర యాప్ల్లో 29% మంది చిన్నారులు సోషల్ మీడియా అకౌంట్స్లో బిజీగా గడుపుతున్నారని సర్వే వెల్లడించింది।
హలో సర్ మేడం యాదాద్రి సమీపంలో భువనసూర్య డెవలపర్స్ వెంచర్ లో గజం కేవలం 11999 రూపాయలకి మీకు అర్థమవుతుందా